ప్రారంభం ఆరంభం అద్భుతంగా ఉన్నప్పటికీ ఎన్నో విఫలాలు, కొన్ని సఫలాలు, వైఫల్యాలతో ఉద్యమం తెలుగు సీరియల్ నడిచినట్టుగా ఎండింగ్ లేకుండా పెండింగ్ అయిపోయింది. ఆ దశలో ఇప్పుడు కొత్త కోణంలో రాజకీయ నాయకులు సహాయ నిరాకరణ ఉద్యమం అనే ఒక నేపథ్యంతో ఉద్యమం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా తెలంగాణ రావడానికి ఏమైనా ఫలితాలు ఉంటాయా? మీ సలహా అంటే ఇప్పుడు తెలంగాణ రావడానికి సహాయ నిరాకరణ ఉద్యమము అనేది ఒక ఆయుధం లాంటిదే. సహాయ నిరాకరణ అనేది ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్, మనకు పాతదే. అది స్వతంత్రోద్యమంలో బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా మనం సహాయ నిరాకరణ చేసిన చరిత్ర ఉంది. సహాయ నిరాకరణ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇచ్చిన కానీ పిలుపు అది సక్సెస్ చేయాలంటే రాజకీయ నాయకుల పరిధిలో లేని విషయం. అది సహాయ నిరాకరణ ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. ప్రజలు చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. అది ప్రజల మనసు మీద తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ కావాలి అని అంటే ప్రజల మనసు మీద తీసుకుంటారు, సహాయ నిరాకరణ చేస్తారు. ఎట్లా చేస్తారని నేను అనుకుంటున్నానంటే మొత్తము ఒక ప్రెజర్ తీసుకురావాలి. ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద పార్లమెంట్లో బిల్లు పెట్టించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం కావాలి, కావాలే తప్పదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గట్టి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాలి. తీసుకోవాలంటే ఇక్కడ నుండి పొగబెట్టాలి కాబట్టి సహాయ నిరాకరణ చేయాలి. సహాయ నిరాకరణ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా నష్టం తేవాలి. ఆర్థిక సంక్షోభం కాదు, నష్టం తేవడం. నష్టం తెస్తే తర్వాత సంక్షోభం అవుతుంది. అయితే మన మీద ఇప్పుడు తెలంగాణ మీదనే బాగా ఆస్తులు సంపాదించ మరిగినరు వలసవాదులు. తెలంగాణ ప్రజలు ప్రతిదానికి మార్కెట్ అయినరు. వాళ్ళ హెరిటేజ్ మిల్క్కు ప్రతిదానికి. ఆ మిల్క్ ప్రొడక్షన్ తెలంగాణలో కూడా ఉంది, కానీ ఈ తెలంగాణ ప్రొడక్షన్ను డామినేట్ చేసి ఆంధ్ర ప్రొడక్షన్ని ఇక్కడ మార్కెట్ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఒక క్యాపిటలిస్ట్ డెవలప్ కాలేదు తెలంగాణలో. ఒక పెద్ద క్యాపిటలిస్ట్ తెలంగాణలో ఇంతవరకు డెవలప్ కాలేదు. ఇన్ని భూములు ఉన్నాయి, వేల భూములు ఉన్నాయి, ఏమైంది వీళ్ళంతా ఒక క్యాపిటలిస్ట్గా డెవలప్ కాలేదు అంటే ఎంత గొప్పోడున్నా మార్కెట్లోకి ఇంకా వెళ్ళలేదు. గొప్పలను కూడా ఆంధ్ర వలసవాదము డామినేట్ చేసింది. వాళ్ళే దోసుకున్నారు, డామినేట్ చేసింది. పెత్తనంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్థిక రాబడిని దెబ్బతీయాలి, నష్టం తేవాలి. అంటే వాళ్ళ పాల ఉత్పత్తులను కొనకూడదు, కొనకుంటే వాళ్ళకి నష్టం వస్తుంది. వాళ్ళ వస్త్ర ఉత్పత్తులను కొనకూడదు. కొనకూడదు అంటే ఆల్టర్నేటివ్ మనయే వాడాలి. ఇక్కడున్న పాలు ఏవైతున్నాయో, ఇక్కడున్న డైరీలు ఏవైతున్నాయో, ఇక్కడున్న పాల ప్రొడక్షన్ అనేది ఇవే వాడాలి. మళ్ళా ఒక నిమిషం, వస్త్రాలు ఏవైతున్నాయో మనయే వాడాలి. అదేంటి? పోచంపల్లి, నారాయణకేడు, ముద్దయ్యపేట ఇవన్నీ కూడా మన వస్త్రాలు ఏవైతున్నాయో, మన చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు, ఇక్కడున్న ప్రజలు వేసిన వస్త్రాలను మనమే కొనాలి, మనమే వాడాలి. ఆల్టర్నేట్ వాళ్ళది కొనము, మనది కొంటాం. అంటే మనోళ్ళను మార్కెట్లోకి తెచ్చుకుంటాం మనమే, వాళ్ళకు నష్టం తెస్తాం. ఇది సహాయ నిరాకరణ. ఇట్లా జరగాలి సహాయ నిరాకరణ. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వలస వ్యాపారులకు దెబ్బ తగులుతుంది ఆర్థికంగా. కాబట్టి మా వ్యాపారం మేము చేసుకోవాలని ఆయన ఇక్కడ బతకం. మేము ఏదో రాజకీయ నాయకులను డబ్బు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాం, కానీ ప్రజలను మేనేజ్ చేసుకోలేదు. అది సాధ్యం కాదు. వాడు భయపడి తెలంగాణ ఇచ్చేసేయండి అని ఢిల్లీలో చెప్పాలి. అంత లోతుల్లోకి వెళ్ళాలి. ఆ రకంగా చేయగలగాలి సహాయ నిరాకరణ ఉద్యమం. అప్పుడు సక్సెస్ అవుతుంది. ఇక అప్పుడు చూద్దాం ఎంతవరకు చేస్తారో వీళ్ళు అని చూస్తున్నారు కదా. ఒక నాయన ఇక చేస్తారు వీళ్ళు, ఎంతవరకైనా చేస్తారు. వాళ్ళ మనసుల్లోకి వచ్చేసింది తెలంగాణ ఇవ్వడం తప్ప ఇంకొక మార్గం లేదు అని. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ స్టార్ట్ చేయడానికి వాళ్ళు నెట్టబడాలి. మేడం, ఇప్పుడు ఎటు చూసినా సరే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ కంపెనీలే ఉన్నాయి దాదాపుగా. హెరిటేజ్ కానీ, విజయ డైరీ కానీ, మదర్స్ డైరీ కానీ, ఇవన్నీ టోటల్గా ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్సే ఉన్నాయి. మనకంటూ ఒక తెలంగాణలో ఒక పాల ఉత్పత్తి కేంద్రం ఏమైనా ఉన్నట్టు గుర్తుందా? పాతకాలం ఉంది.
ఒక 2-3 సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం దుబాయ్ మిల్క్ అని ఓల్డ్ సిటీ మిల్క్ అని ఇట్లా ఉన్నాయి. కానీ సడన్ గా ఏమైనాయి అంటే వాళ్ళు క్రైసిస్ లో పడిపోయి ఆ వ్యాపారాన్ని మూసేసుకున్న పరిస్థితి. ఈ వలసవాదుల ఈ ప్రొడక్ట్ ఎక్కువైంది, ప్రొడక్షన్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైంది, అడ్వర్టైజ్ ఎందుకంటే మీడియా అంతా వాళ్ళది, వాళ్ళదే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మళ్ళీ వ్యాపార నీతి లేదు వలసవాదులకు, మొత్తం కల్తీ కానీ కలర్ఫుల్గా మనకు మీడియాలో చూపిస్తారు, అది చూస్తాము దాన్ని కొంటాం. అట్లా మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకొని మన వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసే నష్టం ఏదైతే జరిగిందో ఇప్పుడు ఆ నష్ట పరిహారాన్ని సహాయ నిరాకరణలో మనం ఒకసారి చేసుకోవాలి, నష్టపరిహారం చెల్లించుకోవాలి, వాళ్ళకి ఆర్థికంగా నష్టం తేవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం అట్లా తేవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఎవరైతే ఇస్తున్నారో పిలుపు, ఇగో ఇవన్నీ విషయాలు చెప్తూ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకో, తెలంగాణ నాయకులు అందరూ కూడా పద్మశాలీలు నేసే చేనేత వస్త్రాలనే ధరించాలి. తెలంగాణ ఆడవాళ్ళంతా పోచంపల్లి చీరలనే కట్టాలి. ఇంకా చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ ఆబ్సెంట్, ఇవన్నిటిని వదిలేసేయాలి. సహాయ నిరాకరణ అంటే అది రూల్గా ఒక రూల్గానే అనుకోవాలి. మన వాళ్ళు చేసే జ్యువెలర్స్నే మనము ధరించాలి. పోచంపల్లి, గద్వాల మొత్తం మీద 10 జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళే వాళ్ళ నేసే బట్టలను మాత్రమే వాడితే మాడలో కొంతమంది విజయశాంతి ఉన్నదా, విజయశాంతి పనిగట్టుకొని పోచంపల్లి చీర కట్టుకోవాలి. ఆమె వేలాది మంది ముందు స్పీచ్ ఇచ్చి, ఇగో ఈ మనల్ని కట్టండి, నేను అది కడుతున్నా, ఆడోళ్ళంతా అదే కట్టండి, ఒక మోడల్గా కవిత ఉన్నారనుకో అదే చీర కట్టాలి. అట్లా ఇస్తే మనది అప్పుడు ప్రజల మధ్య ఒక మాది మా వాళ్ళు అనేది ఇంకా బలంగా వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనే విషయం కూడా బలంగా వస్తుంది, అది సక్సెస్ అవుతుంది. మొత్తం మీద తెలంగాణ బ్రాండెడ్ను బ్రాండెడ్ ఉన్నటువంటి ప్రజ మహిళా నాయకులు కానీ, విజయశాంతి లాంటి వాళ్ళు కానీ, కవిత లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆచరిస్తే మిగతా ప్రజలు కూడా టోటల్గా తెలంగాణ మహిళలు అందరూ అవలంబిస్తారు, ఉద్యమం సక్సెస్ అవుతుంది, సక్సెస్ వస్తుంది, వస్తుంది అంతే. దెబ్బకే వస్తుంది.